రాష్ట్రమే కానీ అది ఆయన ఎందుకు చెప్పారంటే ఏ విధంగా ఈ ప్రభుత్వము పోలీస్ ద్వారా దుర్నం చేస్తున్నారు క్యాండిడేట్లందరినీ కూడా ఇబ్బందులు చేసి కేసులు పెట్టి ఫాల్స్ కేసులు పెడుతున్నారు అని ఉద్దేశం చెప్పారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో మేము ఫైట్ చేస్తాము ఈ ప్రభుత్వం ఎండగట్టాలంటే మనం ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలి మెజారిటీ సీట్లు గెలుస్తాము ఎంపీటీసీలు ఎఫ్పీటీసీలు మాకు ఏ మాత్రం కూడా భయం లేదు మేము కంటెస్ట్ చేస్తామని చెప్పడంతో స్వాగతించి వాళ్ళకు అనుగుణంగా ప్రతి ఎంపీటీసీ ఎఫ్పీటీసీ మున్సిపాలిటీ సర్పంచ్ ఎక్కడ కూడా యునానిమస్ కాకుండా ప్రతి దాంట్లో కంటెస్ట్ చేసి మెజారిటీ కూడా గెలుస్తున్నాం టైం చాలా తక్కువ ఉంది కదా మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఉన్నారు పోటీ ఉన్న చాలా సీట్లు కూడా ప్రతి చోట మేము పెడతాము ఏదో కొత్తగా వచ్చి రాత్రి రాజకీయ నాయకులు ఎత్తుకోలేదు కానీ మాకు ఈ సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కనుక పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు పోటీ పడి నామినేషన్ ఫైల్ చేస్తారు రేపు చూస్తారు మీకు 100% అన్ని దాంట్లో విన్నింగ్ క్యాండిడేట్స్ తక్కువ టైం ఉంది కదా వార్డు మెంబర్స్ అందరూ మీరు ప్రతి చోట మీరు చెప్తున్నారు కదా మరీ పదే పదే ప్రతి చోట కూడా తెలుగుదేశం క్యాండిడేట్ ఉంటారు ఈసారి వైఎస్ఆర్ ప్రభుత్వానికి చెంపదెబ్బలాగా ఈ రిజల్ట్ Subscribe us and press the bell icon for more interesting updates.